హలో అండి, ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్ లోని కేస్ స్టేట్మెంట్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో కేస్ స్టేట్మెంట్ ఇస్ ఎ కండిషనల్ ఎక్స్ప్రెషన్ దట్ అలోస్ యూ టు పర్ఫామ్ డిఫరెంట్ యాక్షన్స్ ఆర్ రిటర్న్ డిఫరెంట్ వాల్యూస్ బేస్డ్ ఆన్ స్పెసిఫైడ్ కండిషన్స్. ఇట్ ఈస్ సిమిలర్ టు స్విచ్ ఆర్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా. సో ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ నేను ఎంప్లాయీస్ అనే టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్ అని. సో ఇక్కడ డిపార్ట్మెంట్ లో మనకి 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, హెచ్ఆర్, ఐటీ, సేల్స్ అని. సో నేను ఇప్పుడు కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఈచ్ డిపార్ట్మెంట్ అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో 10% సాలరీని హైక్ చేస్తాను, అండ్ సిమిలర్ గా ఐటీ డిపార్ట్మెంట్ లో 15% ని, సేల్స్ డిపార్ట్మెంట్ లో 20% ని సాలరీ హైక్ చేస్తాను. సో కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో దానికి క్వెరీ ఎలా రాస్తామంటే సెలెక్ట్, సో నాకు అన్ని కాలమ్స్ కావాలి కాబట్టి స్టార్ కమా. సో ఇక్కడ నేను కేస్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. వెన్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు సింగిల్ కొటేషన్స్ లో వెన్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ఆర్ అయినప్పుడు దెన్ సాలరీని నేను 10% హైక్ చేస్తాను. దెన్ సాలరీ ఇంటూ 1.10 అంటే 10%, అండ్ వెన్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఐటీ అయినప్పుడు దెన్ సాలరీ ఇంటూ 10% కాబట్టి 1.15. సేమ్ నేను దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ ఐటీ నేను సేల్స్ అని ఇస్తాను. దెన్ సాలరీ నాకు సేల్స్ డిపార్ట్మెంట్ అనేప్పుడు 20% హైక్ కావాలి. సో ఇప్పుడు ఎండ్, సో ఎండ్ యాజ్, ఇప్పుడు కాలం నేమ్, న్యూ కాలం నేమ్ ని నేను ఎలా ఇస్తానంటే న్యూ సాలరీస్ అని ఇస్తాను. ఇప్పుడు మనకి న్యూ కాలం నేమ్ యాడ్ అవుతుంది, సాలరీస్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీస్. సో ఇప్పుడు ఎంప్లాయీస్ అనే టేబుల్లో న్యూ కాలం యాడ్ అయ్యి వాళ్ళలో న్యూ సాలరీస్ వస్తాయి, హైక్ అయిన తర్వాత సాలరీస్ వస్తాయి. సో ఈ క్వెరీని రన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో న్యూ సాలరీస్ అనే కాలం యాడ్ అయింది, అండ్ డిపార్ట్మెంట్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి 10% హైక్, 50,000 లో 10% అంటే 5,000. సో 50 + 5,000 55,000 వచ్చింది. సో ఐటీకి 15%, సేల్స్ డిపార్ట్మెంట్ లో 20%. సో ఇలా కాకుండా సేమ్ కేస్ స్టేట్మెంట్ మీరు అప్డేట్ స్టేట్మెంట్ తో కలిపి ఎలా యూజ్ చేస్తారో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటంటే ఇక్కడ డిపార్ట్మెంట్ అనే కాలం ఉంది. సో డిపార్ట్మెంట్ లో ఇక్కడ మనకి జస్ట్ హెచ్ఆర్ అని ఉంది. సో ఇలా కాకుండా నేను ఫుల్ నేమ్ ఇస్తాను ఇక్కడ అప్డేట్ స్టేట్మెంట్ యూజ్ చేసి, హ్యూమన్ రిసోర్స్ అని. సో అలాగే ఐటీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని. సో సేల్స్ కి యాజ్ ఇట్ ఈస్ నేను సేల్స్ అనే ఇస్తాను. సో దానికి క్వెరీ ఎలా రాస్తామంటే, సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ లోని సెలెక్ట్ ని డిలీట్ చేసేసి అప్డేట్ అని ఇస్తున్నాను. అప్డేట్ ఎంప్లాయీస్ టేబుల్ నేమ్ ఎంప్లాయీస్. సో ఇక్కడ మనకి టేబుల్ నేమ్ అవసరం లేదు, అండ్ మనకి న్యూ కాలం కూడా అవసరం లేదు. సో టేబుల్ నేమ్ తర్వాత సెట్, సో ఏ కాలం ని సెట్ చేయాలనుకుంటున్నాం, డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఇజ్ ఈక్వల్స్ టు అది అప్డేట్ ఎంప్లాయీస్ సెట్ డిపార్ట్మెంట్ ఇజ్ ఈక్వల్స్ టు కేస్ స్టేట్మెంట్. వెన్ డిపార్ట్మెంట్ ఇజ్ ఈక్వల్స్ టు హెచ్ఆర్ అయినప్పుడు నేను హ్యూమన్ రిసోర్స్ అని ఇవ్వాలి. హ్యూమన్ రిసోర్స్, అండ్ వెన్ డిపార్ట్మెంట్ ఇజ్ ఈక్వల్స్ టు ఐటీ అయినప్పుడు సింగిల్ కొటేషన్స్ లో నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఇస్తున్నాను. అండ్ వెన్ డిపార్ట్మెంట్ ఇజ్ ఈక్వల్స్ టు సేల్స్ అయినప్పుడు కొటేషన్స్ లో నేను సేల్స్ అనే ఇస్తాను. సో ఇప్పుడు మనం ఈ క్వెరీ రన్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా అప్డేట్ క్వెరీని రన్ చేసే ముందు మీరు సీక్వల్ సేఫ్ అప్డేట్స్ ని డిసేబుల్ చేసుకోవాలి. సో అది ఎలా అంటే సెట్ సీక్వల్ సేఫ్ అప్డేట్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ క్వెరీని కానీ మీరు రన్ చేస్తే సీక్వల్ సేఫ్ అప్డేట్స్ అనేవి డిసేబుల్ అయిపోతాయి, తర్వాత మీరు టేబుల్ ని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా క్వెరీ రన్ అయింది, అండ్ ఇప్పుడు అప్డేట్ స్టేట్మెంట్ ని రన్ చేద్దాం. సో ఈ క్వెరీలో మనం ఇక్కడ సాలరీని డిలీట్ చేయలేదు. ఓకే, సో అగైన్ ఇటు క్వెరీని రన్ చేద్దాం. ఓకేనా, అండ్ టేబుల్ ని చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్.
సో టేబుల్ లో చూడండి, ఈ డిపార్ట్మెంట్ అనే కాలంలో హెచ్ఆర్ ఉన్న ప్లేస్ లో హ్యూమన్ రిసోర్స్ అని అప్డేట్ అయింది, అండ్ ఐటి ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని, అండ్ సేల్స్ ఉన్నప్పుడు సేల్స్ యాజ్ ఇట్ ఇస్. ఈ టాపిక్ లో నేను కేస్ స్టేట్మెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేసిన శాంపుల్ డేటాని మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ డేటాని యూజ్ చేసుకుని మీరు కేస్ స్టేట్మెంట్ ని ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.